గుత్తి మండలంలో ఉన్న తొండపాడు అనే గ్రామం తిరునాళ్ళకు చాలా ప్రసిద్ధి ఎందుకంటే ఇక్కడ బొలికొండ రంగనాథస్వామి వారు వెలిశారు వందల ఏళ్లుగా ఇక్కడ బొలికొండ స్వామి వారి తిరునాళ్ళ అతి వైభవంగా సాగుతూనే ఉంది తొండపాడులో వెలిసిన శ్రీ బొలికొండ స్వామి ఆలయం భక్తులకు ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం దాదాపు గుత్తి మండలంలోని యాభైకి పైగా గ్రామాల నుండి భక్తులు వస్తూనే ఉంటారు దర్శనాలు చేస్తూనే ఉంటారు పూజలు జరుగుతూనే ఉంటాయి అదే తిరునాళ్ళ అయితే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది గుత్తి తాడపత్రి మార్గంలో ఉన్న తొండపాడు దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ తొండపాడు రంగనాథస్వామి ఆలయంలో అతి పవిత్రంగా వివాహాలు కూడా జరుగుతూనే ఉంటాయి భక్తులను ఆకట్టుకుంటున్న రంగనాథస్వామి ఆలయం కొత్తి చరిత్రలో ముఖ్యస్థానంగా ఉంది ఇక్కడ జరిగే తిరునాళ్ళ జాతర చాలా ప్రసిద్ధి వేషుమారుగా తండోపు తండలుగా భక్తులు పాల్గొనే ఉంటారు నిజం చెప్పాలంటే ఇక్కడ జరిగే తిరునాళ్ల జాతర ఎంతో సంబరంగా భక్తి శ్రద్ధలతో భావాలతో అందరినీ ఆకట్టుకునే విధంగా అతి పవిత్రంగా నడుస్తుంది ఈ సంవత్సరం కూడా ఈ నెల మాఘమాస పౌర్ణమి పర్వదినాల్లో జరుగుతున్న తొండపాడు శ్రీ బలికొండ రంగనాథస్వామి వారి తిరునాళ్ళ చాలా వైభవంగా సాగింది అంగరంగ వైభవంగా జరిగింది గుత్తి మండలంలో జరిగే అతిపెద్ద తిరునాళ్ళ ఇదే విజయనగర సామ్రాజ్యం నిర్మించినప్పుడే దీన్ని ఈ మాలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతుంది దీన్ని పెమ్మసాని రాజులు కట్టించారని కూడా చరిత్ర ద్వారా మనకు ఆధారాలు దొరుకుతున్నాయి స్వామి అంటే విష్ణు అవతారం అనే ప్రజలు నమ్ముతున్నారు దాదాపు మూడు వందల ఏళ్ళ చరిత్రను తెలుపుతున్న ఈ తొండపాడులో వెలసిన బలికొండ స్వామి స్వయంభు కానుక ఇది చాలా ప్రాచీనమని కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వై వెంకటరామరెడ్డి గారు స్వామివారి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ వెంకట్రామరెడ్డి గారిని బొలికొండ రంగనాథ స్వామి ఆలయ ధర్మకర్త శ్రీ మాగం శ్రీకాంత్ మాజీ జెడ్పీ టీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్ దేవాలయానికి పనిచేస్తున్న ఈవో దాస్ అందరూ స్వాగతం పలికారు ఆలయంలో అర్చకులు వేద మంత్రాల ద్వారా పూజలు నిర్వహించారు ఈ వేద మంత్రాల మధ్య గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు నియోజకవర్గ ప్రజలందరూ సుఖంతో సంతోషంతో ఉండాలని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు ఆ తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారిని ఎండోమెంట్ అధికారులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో గుత్తి మండల వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సిపి నాయకుడు శ్రీ షఫీ గారు వైఎస్ఆర్సిపి మండల నాయకులు శ్రీ పురుషోత్తం యాదవ్ గారు వైఎస్ఆర్సిపి జిల్లా నాయకులు మధుసూదన్ రెడ్డి గారు వార్డు కౌన్సిలర్లు బొలికొండ రంగనాథస్వామి ఆలయ సభ్యులు మాణిక్య రంగనాథస్వామి ఆలయ సభ్యులు గుత్తికోట శ్రీ విజయభాస్కర్ గారు గుత్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటరెడ్డి గారు ఎస్ఐ శ్రీనివాసులు గారు వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచులు ఎంపీటీసీలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ తిరునాళ్లకు ఈ జాతరకు గుత్తి పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు కూడా నిర్వహించారు